నమస్కారం నా ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 967 కి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 30 2020 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ సరికి యాపిల్ నుంచి యాపిల్ ఒక ఫోల్డబుల్ క్లామ్ షెల్ ఫోన్ తీసుకొని రాబోతుంది అంటే మనకి జెట్ ఫ్లిప్ లాగా సామ్సంగ్ జెట్ ఫ్లిప్ ఉంటుంది కదా సో అట్లా ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది దీనికి సంబంధించి జాన్ ప్రాసెసర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నాడు సెప్టెంబర్ 2022లో మనం యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఫోన్ చూస్తామని చెప్తూ ఉన్నాడు 2017లోనే యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ సంబంధించి కొన్ని పేటెంట్స్ అయితే ఫైల్ చేసింది అట్లీస్ట్ 2021లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకున్నా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ కాకపోతే 2022 వరకు వెళ్ళొచ్చు మోస్ట్లీ యూ మాకు ఐటీసీ నుంచి ఐటీసీ చిన్నప్పటి ప్రకారం తీసుకుంటే అక్టోబర్ 2019 కంటే అక్టోబర్ 2020లో మొబైల్ ఫోన్స్ ఎక్కువ అమ్ముడుపోయినట్లు ఐటీసీ అయితే చెప్తూ ఉంది మెయిన్ రీజన్ కోవిడ్ కోవిడ్ వల్ల అందరు ఇళ్ళకి పరిమితం అయిపోయారు ఆన్లైన్ క్లాసులు అవని ఇవని విపరీతంగా సేల్స్ అయితే జరిగినాయి లాస్ట్ దసరా అయితే చాలా సేల్స్ అయితే జరిగినాయి సో లాస్ట్ 2019 అక్టోబర్లో చూసుకుంటే మాత్రం 46 lakhs వరకు మొబైల్స్ అమ్ముడుపోతే అక్టోబర్ 2020లో 63 lakhs వరకు ఫోన్ అమ్ముడుపోయినాయి దగ్గర దగ్గర 17 లక్షలు అయితే ఎక్కువ ఫోన్స్ అమ్ముడుపోయినాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వీటిలో ఎక్కువగా అమ్ముడుపోయినవి ఫస్ట్ ప్లేస్లో షామీ ఉంది సెకండ్ ప్లేస్లో సామ్సంగ్ ఉంది థర్డ్ ప్లేస్లో వివో ఫోర్త్ ప్లేస్లో రియల్మీ ఫిఫ్త్ ప్లేస్లో ఒప్పో ఈ బ్రాండ్ సంబంధించిన ఫోన్స్ అయితే ఎక్కువ అయితే అమ్ముడుపోయినాయి నెక్స్ట్ మనకి ఏప్రిల్ 2021 నుంచి రవాణా శాఖ మన కార్లలో ఎయిర్ బ్యాగ్స్ అయితే కంపల్సరీ చేయబోతుంది ప్రతి కార్లో ఏప్రిల్ 2021 నుంచి డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్లో ఎయిర్ బ్యాగ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ప్రజెంట్ అయితే డ్రైవర్ సీట్ వరకు కంపల్సరీ చేస్తారు 2019 జూలై 1 నుంచి కాకపోతే ఇప్పుడు ప్యాసింజర్ సీట్కి కూడా కంపల్సరీ ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని చెప్పేసి రవాణా శాఖ చెప్తుంది నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ సెర్చ్లో మనం ఏమైనా టైప్ చేస్తుంటే ఏమైనా థింగ్ తెలుసుకోవడానికి కొత్తవి టైప్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని ఫొటోస్ కనిపిస్తుంటాయి వీడియోస్ ఇట్లా కనిపిస్తుంటాయి ఇప్పుడు షార్ట్ వీడియోస్ కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నారు లైక్ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ చిన్న చిన్న వీడియో క్లిప్స్ ఉంటాయి కదా అట్లాంటి క్లిప్స్ కూడా మీకు గూగుల్ సెర్చ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ దాంతోపాటు గూగుల్ నుంచి ఇంకో న్యూస్ కూడా ఉంది గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం సెలెక్ట్ చేస్తుంటే ఏదైనా టెక్స్ట్ ఇట్లాంటివి మనం ఏదైనా ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసి గూగుల్లో సెర్చ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం సో ఇట్లా మనం సెలెక్ట్ చేసినప్పుడు పైన మనకి కన్వర్షన్ కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే ఏదైనా మనం యూనిట్స్ కన్వర్షన్ ఉంటుంది ఏదైనా డాలర్స్ ఉన్నాయి రూపీస్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు అట్లాంటివి కూడా మీరు వాటిని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్ మీకు కన్వర్షన్ టూల్ కనిపిస్తూ ఉంటుంది డైరెక్ట్ మీరు డాలర్స్ రూపీస్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు సో ఈ ఫీచర్ అయితే గూగుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లోకి అయితే రాబోతుంది నెక్స్ట్ మనకి బోస్టన్ డైనమిక్స్ డాన్సింగ్ రోబో వీడియో అయితే రిలీజ్ చేసింది రోబోలు అయితే ముద్దుగా డాన్స్ అయితే చేస్తూ ఉన్నాయి చాలా ముద్దుగా డాన్స్ చేస్తూ ఉన్నాయి చూసినప్పుడు అయితే చాలా నవ్వు వచ్చింది నాకైతే ఇక్కడ మీరు కూడా చూడొచ్చు రోబోలు డాన్స్ వీడియో అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ కొత్త ఫోన్ ఒకటి గీక్ బెంచ్లో అయితే కనిపించింది ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 720 5G ప్రాసెసర్తో రన్ అవుతుంది మోస్ట్లీ ఇది రియల్మీ 8 అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి రియల్మీ 7 సక్సెసర్ ఇక రియల్మీ సీఈఓ మాధవ్ సేత్ అయితే ఒక ట్వీట్ అయితే పెట్టాడు ఎంతమంది రియల్మీ X7 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్లుగా ఒక ట్వీట్ అయితే పెట్టాడు మోస్ట్లీ రియల్మీ X7 సిరీస్ మనం జనవరిలో మోస్ట్లీ కాదు 100% జనవరిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకి సిఎస్ 2021 కి సంబంధించి సామ్సంగ్ ఒక ఇన్విటేషన్ అయితే పంపించింది ఇది జనవరి 6 ఇండియన్ టైమింగ్ ప్రకారం 9:30 అయితే ఈవెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ వీళ్ళు టీవీలు డిస్ప్లే టెక్నాలజీ వీటికి సంబంధించి డిస్ప్లేకి అయితే తీసుకొని రావచ్చు మొబైల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే సిఈఎస్లో ప్రొవైడ్ చేయరు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో సిఈఎస్ అంటే యాక్చువల్గా అయితే ఎండబ్ల్యూసీలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఎక్కువ సామ్సంగ్ ఫోన్స్ లాంచ్ చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే దానికంటే ముందే లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేసి లాంచ్ చేస్తున్నారు ఎస్ సిరీస్ ఇంతకుముందు ఫిబ్రవరిలో లాంచ్ చేసేవాళ్ళు ఇప్పుడు జనవరిలోనే మనకి ఎస్ సిరీస్ అయితే రాబోతున్నాయి మోస్ట్లీ జనవరి 14 15 ఆ తేదీల్లో మనకి ఎస్ సిరీస్ అయితే లాంచ్ వచ్చేసి S21 సిరీస్ నెక్స్ట్ మనకి సిఎంఆర్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో నెక్స్ట్ ఇయర్ 2021లో అమ్ముడుపోయే ఫోన్స్లో 10% ఫోన్స్ 5G ఫోన్స్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ అయితే ఇస్తున్నారు అంటే ఫోన్స్ సంఖ్య విషయానికి వస్తే మాత్రం 10 to 15 మిలియన్ ఫోన్స్ మధ్యలో సేల్స్ అయితే ఉండొచ్చు 5G ఫోన్స్ జనవరి నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా జనవరి అంటున్నాను మళ్ళీ 2021 ఎండింగ్కి వచ్చేసరికి మనకి చాలా విపరీతంగా సేల్స్ అయితే ఉంటాయి ఇంకా 5G వచ్చిందనుకోండి ఇంకా అన్ని ఫోన్స్ బడ్జెట్లో కూడా మనం 5G ఫోన్స్ అయితే చూడొచ్చు నెక్స్ట్ మనకి విస్టోడామ్ టూరిస్ట్ కోచ్ ట్రైన్ ఒకటి 180 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ వెళ్ళే ట్రైన్ అయితే టెస్ట్ చేసింది ఫ్యూచర్లో మేబీ ఈ ట్రైన్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు ఇండియాలో ఆల్రెడీ 13 ట్రైన్లు అయితే ఉన్నాయి వీళ్ళవి అండ్ తెలిసింది టూరిస్ట్ టైర్స్ అంటే మనకి సైడ్ మొత్తం గ్లాస్ అయితే ఉంటుంది ఏదైనా మంచి లొకేషన్ అరకు ఇట్లాంటి లొకేషన్ మీరు వెళ్తున్నప్పుడు సైడ్ వ్యూ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్స్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు వీళ్ళు హై స్పీడ్ ట్రైన్ 180 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో ట్రైన్ కూడా ఫ్యూచర్లో తీసుకొని రాబోతున్నారు ఇండియాలో నెక్స్ట్ మనకి సౌత్ కొరియా నుంచి సౌత్ కొరియా శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ సన్ అయితే తయారు చేశారు ఆల్రెడీ చైనా తయారు చేసింది ఆర్టిఫిషియల్ సన్ ఇప్పుడు వీళ్ళు కూడా తయారు చేశారు చైనా సన్తో కంపేర్ చేస్తే
వీళ్ళు తయారు చేసింది వచ్చేసరికి ఇది వేడిని వచ్చేసరికి 10 కోట్ల డిగ్రీ సెంటిగ్రేడ్ 20 సెకండ్స్ వరకు పుట్టించగలదు. అదే చైనా వాళ్ళు తయారు చేసిన ఆర్టిఫిషియల్ సన్ వచ్చేసరికి వేడిని 10 కోట్ల డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర 10 సెకండ్ల వరకు పుట్టించగలదు. ఇది 10 సెకండ్లు ఎక్కువ పుట్టిస్తుంది దక్షిణ కొరియా సన్ అయితే. నార్మల్గా మనకి సూర్యుడిలో టెంపరేచర్ చూసుకుంటే 1.5 క్రోస్ మాత్రమే ఉంటుంది. ఇది 10 రెట్లు ఎక్కువ అనమాట. వీళ్ళు క్రియేట్ చేసినవి జస్ట్ ఇది న్యూక్లియర్ రియాక్షన్, న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఈ హీట్ అయితే జనరేట్ అవుతూ ఉంది. న్యూక్లియర్ రియాక్టర్స్ వీళ్ళు ఇది తయారు చేస్తున్నారు. ఎంత వేడి నుంచి మనం ఎంతో పవర్ అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు, అండ్ చెడుకు కూడా యూజ్ చేయొచ్చు. చూద్దాం మీరు ఏం చేస్తారో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 13 సిరీస్లో 120 Hz రీఫ్రెష్డ్ డిస్ప్లే చూస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఐఫోన్ 12లో చూస్తామని చెప్పేసి రూమర్స్ వచ్చి ఉన్నాయి. కాకపోతే యాపిల్ అయితే టెస్ట్ చేసింది, ఖచ్చితంగా టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన మనకి ఇమేజెస్ కూడా బయటకు వచ్చినాయి 120 Hz రీఫ్రెష్డ్, కానీ తీసుకొని రాలేదు. మోస్ట్లీ ఏదో చిన్న ప్రాబ్లం అయితే ఉండొచ్చు. ఖచ్చితంగా ఐఫోన్ 13లో మనం 120 Hz డిస్ప్లే అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ స్టూడెంట్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని వచ్చింది. అంటే స్టూడెంట్స్కి కొద్దిగా డిస్కౌంట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. నో కాస్ట్ ఈఎంఐలు కానీ అండ్ ఈజీ ఎక్స్చేంజ్, ఫ్రీ డ్యామేజ్ ఇన్సూరెన్స్, ఇట్లా కొన్ని ఆఫర్స్ అయితే స్టూడెంట్స్ సంబంధించి ప్రత్యేకంగా వీళ్ళు వెబ్సైట్లో అయితే ఇస్తూ ఉన్నారు. మొబైల్ ఫోన్ సంబంధించి అండ్ యాక్సెసరీస్ సంబంధించి. అండ్ ఇంకా రిఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఎవరైనా మీరు ఎవరికైనా సామ్సంగ్ ఫోన్ రిఫర్ చేశారనుకోండి, మీకు కొద్దిగా డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒక ఫోన్ మీద 1500, మీరు రిఫర్ చేసే ఫోన్ బట్టి 1500, 1000 రూపాయలు, 750 ఇట్లా వీళ్ళు డివైడ్ అయితే చేశారు. మొత్తం లిస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఏ ఫోన్ మీరు రిఫర్ చేస్తే ఎంతెంత మీకు బెనిఫిట్ వస్తుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా కొన్ని ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ప్రైజెస్ కూడా తగ్గించారు. A31 వచ్చేసరికి 2000 రూపాయల ప్రైస్ తగ్గించారు. ఇంతకుముందు 19999 ఉండేది, ఇప్పుడు 17999 అయితే ఇది లభిస్తుంది. ఇంకా M01 మీద, M01S మీద, సామ్సంగ్ గెలాక్సీ బర్డ్స్ ప్లస్, బర్డ్స్ లైవ్ మీద కూడా ప్రైస్ కట్ అయితే జరిగింది. ఇక్కడ మీరు డిస్కౌంట్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి జియో అండ్ మీడియా టెక్ రెండు కలిసి ఒక టోర్నమెంట్ అయితే తీసుకొని వస్తుంది. ఫ్రీ ఫైర్ టోర్నమెంట్ ఇది. ప్రైజ్ పూల్ వచ్చేసరికి 12.5 లాక్స్ ప్రైజ్ పూల్ ఉంది ఈ టోర్నమెంట్కి. అండ్ ఈ టోర్నమెంట్ జియో మీడియా టెక్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మీరు మీడియా టెక్ ఫోన్ ఆడాల్సిన అవసరం అయితే లేదు. జియో సిమ్ ఓనర్స్ అవి ఉండాల్సిన అవసరం కూడా లేదు. నాన్ జియో అయినా కానీ పర్లేదు, మీడియా టెక్ ఫోన్ యూస్ చేయకపోయినా పర్లేదు. సో ఎవరైనా కానీ ఈ టోర్నమెంట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ టోర్నమెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి December 29 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, January 9 ఎండ్ అవబోతున్నాయి. అండ్ టోర్నమెంట్ డేట్స్ వచ్చేసరికి January 13 నుంచి March 7 వరకు జరుగుతుంది. 70 డేస్ ఈ టోర్నమెంట్ అయితే జరుగుతుంది. కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నా దీనికి సంబంధించి, టోర్నమెంట్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ సంబంధించి మిస్టర్ వైట్ అని చెప్పేసి ఒక లీక్ స్టార్ యాపిల్ సంబంధించి AirPods Pro 2 హార్డ్వేర్ అయితే బయట తీసుకొని వచ్చాడు. ఇవి చూస్తే రెండు మోడల్స్ రాబోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకటి వచ్చేసరికి ప్రీవియస్ మనకి AirPods Pro అయితే ఉన్నాయో అదే సైజులో రాబోతుంది. ఇంకోటి వచ్చేసరి కొద్దిగా పెద్ద సైజులో అయితే కనిపిస్తూ ఉంది హార్డ్వేర్. సో చూడాలి మరి రెండు మోడల్స్లో తీసుకొస్తారో లేకపోతే ఒకటే మోడల్ తీసుకొని వస్తారో, AirPods Pro 2 సక్సెసర్ ఎలా ఉంటుందో ప్రోతో కంపేర్ చేస్తే ఇవన్నీ మనకి రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అండ్ ఫైనల్ న్యూస్ మనకి మోటరోలా నుంచి ఒక మిస్టీరియస్ ఫోన్ అయితే బయటకు వచ్చింది. ఇది కర్వ్ డిస్ప్లేతో కనిపిస్తూ ఉంది. Snapdragon 888 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడడానికి కొద్దిగా ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంది. ఎంత ప్రైస్ మరి దీన్ని తీసుకొని వస్తారు? మోటరోలా కానీ ప్రైజెస్ ఎక్కువ చాలా ఎక్కువ పెట్టేస్తూ ఉంటుంది. తక్కువ బడ్జెట్ తీసుకొస్తే మాత్రం చాలా హ్యాపీ. చూద్దాం ఎంత ప్రైస్లో వీటిని తీసుకొని వస్తాం మార్కెట్లోకి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. ఈరోజు నెక్స్ట్ మంత్ జనవరిలో రాబోతున్న మొబైల్ సంబంధించి వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వచ్చిన వీడియో ఎండింగ్లో అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.